హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి కూటమి ప్రభుత్వం అయితే కనుక రేషన్ కార్డ్ సర్వర్ మీకు సెప్టెంబర్ లో ఓపెన్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. దానితో పాటుగానే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి, కొత్తగా పెళ్ళయి కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళు, ఫ్యామిలీస్, మీరు అప్లై చేసుకోవాలంటే కనుక ముఖ్యంగా కావాల్సింది మ్యారేజ్ సర్టిఫికేట్. మరి ఇప్పుడు ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కి ఎలా అప్లై చేయాలి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, అసలు అప్లై చేసుకున్న తర్వాత స్లాట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, మనకు పెళ్ళైన దగ్గర బుక్ చేసుకోవాలా, లేకపోతే అడ్రస్ ఎక్కడుంటే అక్కడ బుక్ చేసుకోవాలా అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదండి. అలాగే మాకు పెళ్లి 10 సంవత్సరాలు అవుతుంది, లేక 15 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలా అంటే కనుక రేషన్ కార్డ్ కావాలంటే కంపల్సరీ అప్లై చేసుకోవాల్సిందే. మరి దాని గురించి డీటెయిల్ గా ఈ రోజు మనం వీడియోలోని చూద్దామండి. చివరి వరకు ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీసేవ మేడం ఛానల్ ని, ఒక్క లైక్ ఇవ్వండి. ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురాగలుగుతాం కదా. మరి మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే కనుక ఇప్పుడు ఆన్లైన్ లోనే అప్లై చేయాలండి. ఇదివరకైతే కనుక మనము రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్లి అక్కడ అప్లికేషన్ నింపి అలా మనకి ప్రాసెస్ ఉండేది, కానీ ఇప్పుడైతే అలాంటి అవసరమే లేదన్నమాట అండి. ఇప్పుడే కాదండి, రానున్న కాలంలో కూడా, అంటే భవిష్యత్తులో కూడా ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉపయోగం చాలా ఉంటుంది కొత్తగా పెళ్లైన జంటలకైతే కనుక. సో మీరందరూ కూడా మీకు అవసరం ఉన్నా లేకపోయినా సరే మనకి ఈజీగా ఆన్లైన్ లోనే ఐజీఆర్ఎస్ వెబ్సైట్ లోనైతే కనుక ఈజీగా మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందండి. మీ అంతా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగా అన్నది నేను వీడియో చివరిలోనే పెడతానండి, చూడండి. అయితే ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అంటే కనుక, భార్యాభర్తది అంటే వధు వరులది ఆధార్ కార్డ్స్ కావాలన్నమాట అండి. ఇద్దరివి ఆధార్ కార్డ్స్ కావాలి. ఆధార్ కార్డ్స్ ఎందుకు అంటే కనుక అడ్రస్ ప్రూఫ్ కోసం కావాలన్నమాట. వాళ్ళు ఎక్కడ అడ్రస్ ఉన్నా పర్వాలేదు, వాళ్ళ ఆధార్ లో ఉన్న అడ్రస్ ను బట్టి అడ్రస్ ప్రూఫ్ అన్నది వాళ్ళకి డిక్లేర్ చేస్తారు కనుక అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ ఉండాలి. అలాగే వధువరులు, భార్యాభర్తలు ఇద్దరు చదువుకున్న వాళ్ళైతే కనుక వాళ్ళు 10th క్లాస్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. చదువుకున్న వాళ్ళైతే కనుక 10th క్లాస్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకు అంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ ని దాని ద్వారా పరిగణలోకి తీసుకుంటారన్నమాట. ఒకవేళ చదువుకోలేని వాళ్ళైతే కనుక ఒక అఫిడవిట్ ఫామ్ ని చేయించాల్సి ఉంటుంది, నోటరీ ఫామ్ లాయర్ చేత చేయించి దాన్ని మనం దీనిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. అలాగే మ్యారేజ్ ఫోటోస్ ఒక 3 ఉండాలన్నమాట అండి. ఒకటి తలంబ్రాలు వేసినట్లు, తాళి కట్టినట్లు, లేకపోతే ఇద్దరు పక్క పక్కన ఉన్నట్లు, అలాగా 3 ఫోటోస్ కావాలి. నెక్స్ట్ వెడ్డింగ్ కార్డు కావాలి. మ్యారేజ్ కార్డు కంపల్సరీ కావాలన్నమాట అండి. అలాగే ఆధార్ కార్డ్స్ కి భార్యాభర్తలు ఇద్దరికి కూడా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలన్నమాట అండి. ఎందుకంటే కనుక ఈ హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ ని మనం ఆన్లైన్ లో అప్లై చేస్తున్నప్పుడు ఆధార్ లింక్ మొబైల్ కి ఓటీపీ తోనే ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట అండి. సో అందు గురించి అని కంపల్సరీ కూడా మీకు ఈ ఆధార్ కి లింక్ అయిన ఫోన్ నెంబర్స్ మీ ఇద్దరి దగ్గర కూడా ఉండాలన్నమాట అండి. లేకపోతే కనుక చేయించుకోవాలి, ఆధార్ సెంటర్ కి వెళ్లి ఆధార్ కి మొబైల్ ని లింక్ చేయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఇంకా తర్వాత మీకు ఎలా చేయాలన్నది నేను ఆన్లైన్ లో చెప్తానండి. అయితే మాకు 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు మ్యారేజ్ కార్డ్ ఎలా వస్తుంది అంటే కనుక తప్పదండి, వేయించుకోవాలన్నమాట. అలాగే ఇంకా ఆప్షనల్ ఏంటంటే మనకి కళ్యాణ మండపంలో మ్యారేజ్ అయిందనుకోండి, ఆ రిసీప్ట్ ఉంటది కదా, అది ఉంటే పెట్టచ్చు, అది ఆప్షనల్ అన్నమాట. అలాగే మీకు చర్చెస్ లో గానీ, గుడిల్లో గానీ, మసీదులో గానీ ఎక్కడ మ్యారేజ్ అయినా సరే ఆ రిసీప్ట్ ఉంటది కదా, మీ దగ్గర ఉంటే కనుక అది అప్లోడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనం డేట్ అనేది బుక్ చేసుకోవాలండి. చాలా తొందరగానే దొరుకుతుంది. ఈ రోజు మనం అప్లై చేస్తే రేపటికే డేట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో మీరు వెళ్లి టైమింగ్ కూడా బుక్ చేసుకుని ఆ టైమింగ్ కి మీతోని విట్నెస్ కోసం భర్త తరపు నుంచి ఒక ఇద్దరిని, భార్య తరపు నుంచి ఒక ఇద్దరిని కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే మీకు ఇప్పుడు వెబ్సైట్ అనేది ఎలాగ ఓపెన్ చేయాలి ఏంటనేది నేను చెప్తాను. డీటెయిల్స్ అయితే నేను చేయలేను కదండి, ఎందుకంటే ఆధార్ కార్డ్స్ ఉండాలి కదా వధువర్లవి, అందుకే మీకు వెబ్సైట్ అనేది చూపిస్తాను అన్నమాట. మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు మనకి మెయిన్ గా వచ్చే డౌట్ ఏంటంటే మన రిజిస్టర్ ఆఫీసు ఎక్కడ వస్తుంది అంటే, అక్కడ ఒక ఆప్షన్ అడుగుతుంది అన్నమాట, మీ మ్యారేజ్ ఎక్కడైంది, హస్బెండ్ లొకేషనా, వైఫ్ లొకేషనా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లోనా, లేక అవుట్ ఆఫ్ స్టేట్ లోనా అని అడుగుతుంది అన్నమాట. సో హస్బెండ్ లొకేషన్ అయితే హస్బెండ్ లొకేషన్, వైఫ్ లొకేషన్ అయితే వైఫ్ లొకేషన్ పెట్టండి. పెట్టినప్పుడు మీకు మీ ఊర్లో మ్యారేజ్ అయింది కానీ మీరు ఉంటుంది ఇక్కడ వేరే చోట, సో ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లాలంటే కనుక మీ దగ్గర అడ్రస్ ప్రూఫ్ ఉండాలన్నమాట. అప్పుడు మీరు అక్కడ ఆధార్ అడ్రస్ లోని అడ్రస్ వచ్చేస్తుంది కదా, దాన్ని ఏం చేయాలంటే ప్రజెంట్ అడ్రస్ ని కూడా మనం ఇస్తే
అప్పుడు మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ రిజిస్టర్ ఆఫీస్ కూడా అక్కడ చూపిస్తుంది అనమాట. అప్పుడు దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది మాట అంటే మెయిన్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది అనమాట. మీకు రిజిస్టర్ ఆఫీసు మీరున్న చోట కావాలంటే కనుక మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ అడ్రస్ ప్రూఫ్ ని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. లేదు అంటే కనుక, అడ్రస్ ప్రూఫ్ లేదు అంటే కనుక, మీకు మ్యారేజ్ ఎక్కడైందో అక్కడ అంటే మీ ఆధార్ ప్రకారం మీరు రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇది ఒక్క ఆప్షన్ కొత్తగా ఉంటుంది, మిగతా ఏమి ఉండదండి. మీకు దీనికి ఫీజు కూడా ఉంటుందండి, 500 రూపీస్ వరకు ఫీజు ఉంటుంది. ఇది ఆన్లైన్ లో కూడా కట్టచ్చు, కానీ ఆన్లైన్ లో కట్టకండి, డైరెక్ట్ గా రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి కట్టేసుకోండి. సబ్మిషన్ అంతా కూడా ఆన్లైన్ లో చేసి ఈ ఒక్కదాన్ని మాత్రం అక్కడ కట్టండి, ఎందుకంటే ఆన్లైన్ లో కొంచెం పేమెంట్ ఎర్రర్స్ వస్తున్నాయన్నమాట, అందుకోసం అనమాట. ఇప్పుడు మీకు వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తానండి, దాని ప్రకారము మీరు ఎవరైనా ఇంట్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి. మరి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ గూగుల్లోకి వెళ్ళి IGRS అని కొట్టండి, వస్తుంది. ఏపీ రిజిస్ట్రేషన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా మీకు ఆప్షన్స్ అన్నీ చూపిస్తుందండి. కొంచెం డౌన్ అయితే ఇక్కడ చూడండి, హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్పుడు వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. అప్పుడు దానికి మనము న్యూగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు. మనమైతే న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలండి. సింపుల్గానే మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, ఓటీపీ వేయగానే పాస్వర్డ్ని మీరు సెలెక్ట్ మీరు క్రియేట్ చేసుకోండి. అంతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ వేసి లాగిన్ అయ్యి మీ ఆధార్ కార్డ్తో లాగిన్ చేసుకోవడమే. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ ఇది పంపించండి.